వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దిశా బిల్లుతో పాటు ప్రతి అంశంలోనూ మహిళల రిజర్వేషన్లపై అందరికీ సమాన అవకాశం కల్పిస్తూ గౌరవిస్తున్నారని ప్రతిపక్షాలు ఓర్వలేకే తప్పుపడుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలో వైసీపీ మహిళా నేతలు తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవాని ప్రియ, ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ మెంబర్ కొత్త విజయ రాజలక్ష్మి, హితకారిణి సమాజం చైర్పర్సన్ మునికుమారి, మూర్తి లక్ష్మి, కాంతమ్మ, అనసూయ పాల్గొని తెలుగు మహిళల నారీ సంకల్ప దీక్షను తీవ్రంగా ఖండించారు. అనితమ్మ, పాయకరావుపేటలో 5 సంవత్సరాలు నిన్ను ఓట్లేసి ప్రజలు గెలిపించుకుని శాసనసభ్యురాలను చేసుకుంటే అక్కడ ఎలగబెట్టలేక మళ్ళీ రెండోసారి మరోమారు నీకు అవకాశం లేకుండా టికెట్టే రాకపోతే రెండు గోదావరిని దాటుకుని ఇక్కడ కొవ్వూరు పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి కొవ్వూరు కాన్స్టిట్యూన్సీకి నువ్వు పోటీ చేస్తే మా కొవ్వూరు ప్రజలు తెలివైన వారు కాబట్టి నీ నోటు కంపు ఎలా ఉంటుందో ముందే గ్రహించి నిన్ను మా వనితమ్మ మరి కిందేసి తొక్కితే ఎక్కడో అమరావతి మరి నీ అధినాయకుడు చంద్రబాబు యొక్క భ్రమరావతిలో పడి పందిదల్లినట్టు దొల్లి ఆ బురదను మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం మా జగనన్నపై మా నాయకులపై నువ్వు వెదజల్లుదామనుకుంటున్నావేమో, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఎంతోమంది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అన్నగాను, ఒక తమ్ముడుగాను, ఒక మేనమామగాను చూస్తున్నటువంటి మా జగనన్నను నీ నోటికొచ్చినట్టు వల్ల మాట్లాడితే మేమెవరూ కూడా ఆంధ్ర మహిళా లోకం ఎవరూ కూడా చూస్తూ ఊరుకోదని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం. అమ్మా, ఏ భయమేస్తుందా? వచ్చే రానున్న ఎన్నికల్లో నీ అధినేత చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇవ్వడేమో అనుకుంటున్నావా? టికెట్ కోసం ప్లేడ్ ఆర్టిస్ట్ల బిహేవ్ చేస్తున్నావా? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. మీకు మీ తెలుగుదేశం పార్టీలో టికెట్లకి ఏమీ కొరత ఉండదు. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో అయినా నువ్వు పోటీ చేయగలవు. అన్ని టికెట్లు నీకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి అమ్మా, నీ చంద్రబాబు దగ్గర చాలామంది ప్లేడ్ ఆర్టిస్టులు ఉన్నారు. అయితే ఒక మాజీ శాసనసభ్యురాలు అయి ఉండి ఇంకా నీ ఉందాతను నీ గౌరవం పెంచుకోవాలి తప్ప దిగజారుడు రాజకీయాలు చేయొద్దని నేను తెలియజేస్తున్నా. మరి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు ఎంతో సంక్షేమ పథకాలతో కనువిందుల ప్రతిరోజు ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ పండుగలాగా ఉంటుంది పరిపాలన. అలాంటి తరుణంలో నీ ఇష్టం వచ్చినట్టు రోజుకో ఒక మాట, పూటకో వేషం వేస్తూ నీ సభలు పెట్టి నారీ దీక్ష అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని చెప్పేసి మా మహిళలందరి తరపున, మా రాజమండ్రి పార్లమెంటరీ గోపాలపురం నియోజకవర్గం తరపున నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు తప్పు అయిపోయిందని మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను నీకు వార్నింగ్ ఇచ్చి హెచ్చరిక చేస్తున్నాను.